హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబి షాట్స్. మ్యాచ్ గురించి మాట్లాడుకున్నాం, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకున్నాం, తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఆ వీడియోలో మనం ఒకదాని గురించి చాలా బ్రీఫ్గా మెన్షన్ చేశాను, నో బాల్ గురించి, తర్వాత జరిగిన దాని గురించి. సో దాని మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది ఏదో ఇండియా మసిల్ పవర్ ఉందని ఏదో ట్యాగ్ చేస్తే చాలా చాలా రచ్చంతా అయిపోయింది. కొంతమంది నాసిర్ హుసేన్ ట్యాగ్ చేసి నాసిర్ హుసేన్ ఇలా ఒక హార్ష్ స్టేట్మెంట్ ఏదో ఇచ్చాడంటే దానికి ఆయన ట్వీట్ పెట్టింది, ఎలాంటి మాటలే అనలేదయ్యా, ప్లీజ్ డిలీట్ అని కూడా చెప్పాడు. సో బేసికలీ నో బాల్ అనేది ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఓవర్ స్టెప్పింగ్, క్రీజ్ ఓవర్ స్టెప్పింగ్ అందరికీ తెలుసు, కొంచెం ఇంచు కూడా బయట ఉన్నా కూడా అది నో బాలే, ఆందోళన కూడా నో బాలే. వేస్ట్ హైట్ నో బాల్స్ కాల్ చేసేటప్పుడు, అంటే ఒక బ్యాట్స్మెన్ క్రీజ్ దగ్గర ఉండి ఆడుతున్నాడు, తన నడుము హైట్ కన్నా కూడా బాల్ ఫుల్ టాస్గా ఎక్కువ వచ్చిందంటే కనుక తను నో బాల్గా ప్రకటిస్తారు. ఈ రూల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, బాల్ చాలా ఫాస్ట్గా బాడీ మీదకి వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ ఇక్కడ చెస్ట్ దగ్గర కానీ లేకపోతే అవన్నీ కానీ ఆ గేర్స్ ఉండేవి కావు అప్పట్లో. దానివల్ల ఏమైందంటే మెల్లిమెల్లిగా అది వాళ్ళ లైఫ్కే డేంజర్గా ఉండడం, లేకపోతే బాగా ఇంజురీ ప్రోన్గా ఉండడం అనేది మొదలైంది కాబట్టి అలాంటివన్నీ ఉండకూడదు అని నో బాల్గా డిసైడ్ చేశారు. అండ్ అలాగే బాడీ మీదకి అలా వస్తే దాన్ని బీమర్గా ప్రకటించి వార్నింగ్ కూడా ఇచ్చేవాళ్ళు. సరే, కాలక్రమేణా కొన్ని ప్రొటెక్టివ్ గేర్స్ అవి ఇవి వచ్చినా కూడా ఆ రూల్స్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు, ఎందుకంటే కాస్త డిసిప్లిన్ అనేది ఉంటుంది బౌలర్స్కి. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, వేస్ట్ హైట్ నో బాల్ గురించి టాపిక్ అంతా కూడా మారింది. యాక్చువల్ రూల్ ప్రకారం ఏంటి అంటే కనుక, బాల్ ఫుల్ టాస్గా వచ్చి వేస్ట్ హైట్ కన్నా ఎక్కువ ఆ క్రీస్ దగ్గర ఉన్న బ్యాట్స్మెన్కి వేస్ట్ హైట్ కన్నా ఎక్కువగా ఉంది అంటే కనుక అది నో బాల్. అంటే బ్యాట్స్మెన్ ఒకవేళ ముందుకొచ్చినా, బ్యాటర్ అని చెప్పుకుందాం జెండర్ న్యూట్రల్గా, బ్యాటర్ ఒకవేళ ముందుకొచ్చినా అది ఆ బాల్ అలా ట్రావెల్ అవుతూ ఆ బ్యాటర్ క్రీజ్ దగ్గర ఉండుంటే కనుక తన నడుము పైకి వెళ్ళేదా కిందకి వెళ్ళేదా హైట్ ప్రకారంగా చూసి అప్పుడు నో బాల్గా ప్రకటించాలి. కానీ చూసేదెవరు ఇక్కడ స్క్వేర్ లెగ్ అంపైర్. దాన్ని పోనీ ఒకవేళ మళ్ళీ దాన్ని రెఫర్ చేసినా కూడా చూసేదెవరు థర్డ్ అంపైర్. ఇక్కడ ఏమన్నా కూడా టెక్నికల్గా ఏదైనా హెల్ప్ అవుతుందా, అవ్వదు. సో బేసికలీ ఇట్ ఈస్ అ డెసిషన్ బై వన్స్ డిస్క్రిషన్, అంటే ఒకడికి అనిపించిన దాని వల్లే వాళ్ళు డెసిషన్ ఇస్తున్నాడు. ఎగ్జాక్ట్ రూల్ స్టేట్ చేయాలంటే కనుక అదే బ్యాట్స్మెన్ క్రీజ్ మీద నుంచొని ఉన్నాడంటే కనుక బాల్ ఎక్కడ ఉంది అది మెజర్ చేయడం కష్టంగా, అలాంటివన్నీ అవ్వగా టెక్నాలజీ లేని, ఏ టెక్నాలజీ కూడా రాలేదు అలాంటివి మెజర్ చేయడానికి. సో దానివల్ల ఈ నో బాల్స్ అన్నీ కూడా టచ్ అండ్ గోగానే ఉంటాయి. ఇలాంటివి చాలా నో బాల్స్ మనం ఐపీఎల్లో కూడా చూసాం. మనం ఒక మ్యాచ్ జరిగినప్పుడు విధ్వంసం జరిగిపోయింది, అది నో బాలా నో బాల్ కాదా అని చెప్పేసి. ఇప్పుడు లెగ్ నో బాల్ గురించి మనం మాట్లాడితే కనుక క్లియర్గా తెలుసు ఒక లైన్ ఉంది అని. ఇక్కడ ఏ లైన్ ఉంది, ఎంతవరకు ఉంది, ఎలా తెలుస్తుంది, బాల్ దిగుతోందా బాల్ ఎక్కుతోందా తెలియదు. దానివల్ల ఇటువంటి నో బాల్స్ మీద చాలా టచ్ అండ్ గో డెసిషన్స్ మీద చాలా పెద్ద గొడవలే జరిగాయి. బట్ ఆన్ ఫీల్డ్ ఎంపైర్ ఏమంటున్నాడు, థర్డ్ ఎంపైర్ ఏమంటున్నారు, దాని మీదే ఇక ముందుకు వెళ్లాల్సిన అవసరం. వాళ్ళు ఎంపైర్లుగా ఊరికే పట్టలేదుగా. సో ఇక్కడ ఏమైంది, నవాజ్ వేసిన బాల్ను విరాట్ కోహ్లీ షార్ట్ కొట్టాడు. సరే, అది సిక్స్కి వెళ్ళింది, వెంటనే షార్ట్ సిక్స్కి వెళ్ళక ముందే ఇది నో బాల్ కదా అని అడగడం మొదలుపెట్టాడు. ఆల్మోస్ట్ ఎంపైర్ని డిమాండ్ కూడా చేశాడు, ఇది నో బాల్ హే అని. సరే, ఎరాస్మస్ కింది రాదు కదా, దిస్ ఇస్ అ నో బాల్ అని చెప్పేసి అన్నాడు. సో దాని గురించి తర్జన పరిచయం అంతా అయిన తర్వాత ఓకే, ఇటు సైడ్ ఎంపైర్ వచ్చి తను నో బాల్గా ప్రకటించడం, ఆ తర్వాత వాళ్ళందరూ గొడవ పడడం జరిగింది. షోయబ్ అఖ్తర్ మాట్లాడడం, చాలామంది మాట్లాడడం, హౌ ఇస్ దట్ నో బాల్ అది ఇది అని మాట్లాడారు. దాన్ని క్లియర్ కట్గా ఆన్సర్ వచ్చింది. విరాట్ కోహ్లీ ఒక్క స్టెప్ బయట నుంచి ఉన్నాడు, అంటే ఒక కాలు క్రీజ్ మీద ఉంది, ఇంకొక కాలు బయట ఉంది. సో ఐడియల్లీ ఇంకొక స్టెప్ వెనక్కి వెళ్ళి ఉంటే ఆ బాల్ క్రీజ్ దాకా వచ్చి ఉంటే ఏంటి పరిస్థితి, ఆ బాల్ క్రీజ్ దాకా స్పిన్నర్ వేసాడు కాబట్టి ఖచ్చితంగా దిగేది. సో దాన్ని నో బాల్ ఇవ్వకుండా ఉన్నా కూడా, యాక్చువల్లీ ఇవ్వకుండా ఉండడమే కరెక్ట్, ఇవ్వడం అనేది ఇట్స్ అ లిటిల్ హార్ష్ ఆన్ ద బౌలర్. కానీ ఎక్కడైతే సంపర్కం జరిగిందో, ఎక్కడైతే కాంటాక్ట్ జరిగిందో అది ఆ పాయింట్ చూసుకుంటే కనుక అబౌవ్ ద వేస్ట్ంది. దాని ద్వారా వీళ్ళు దాన్ని నో బాల్గా నిర్ధారించారు. రైట్, నో బాల్ పాయింట్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఫ్రీ హిట్ పాయింట్. ఫ్రీ హిట్ రూల్స్ ఏంటి అంటే, బాల్ స్టంప్కి తగిలి వెళ్ళిందంటే డెడ్ కాదు, పరిగెత్తచ్చు. ఇలాంటివి బిగ్ బ్యాష్లో జరిగాయి. అది ఎలా పరిగెత్తాడని ట్వీట్ చేసిన బ్రాడ్ హాగే అలాంటి పనులు చేశాడు షోయబ్ అఖ్తర్ బౌలింగ్లో. సో బాల్ గనక ఫ్రీ హిట్లో మీరు ఏ విధంగా కూడా అవుట్ కాలేరు ఎక్సెప్ట్ ఫర్ రన్అట్. రన్అట్ ఎడిదిరిగి మీకు తెలిసి ఎలా అవుతారు, ఒకవేళ బాల్ గనక గాల్లో ఉంది ఫీల్డర్ క్యాచ్ పట్టాడంటే కనుక అక్కడితో అయిపోయింది. కానీ క్యాచ్ పట్టకముందే ఒకవేళ కనుక బ్యాటర్ పరిగెత్తేసాడంటే కనుక అది రన్గానే పరిగణిస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే స్టంప్కి తగిలి బాల్ డిఫ్లెక్ట్ అయి వెళ్ళింది అంటే కనుక ఎంతైనా పరిగెత్తచ్చు, బౌండరీకి వెళ్ళినా కూడా దాన్ని ఫోర్గానే ఇస్తారు. ఇలాంటివి జరిగాయి కూడా. ఒకసారి మహేంద్ర సింగ్ ధోనీకి కూడా ఇలాగే నో బాల్ తర్వాత వచ్చిన ఫ్రీ హిట్లో ఎట్టి షాట్ ఊపాడు, తగలలేదు, బాల్ స్టంప్స్కి తగిలింది, ఆ తర్వాత దాన్ని రికొషేట్ అయ్యి అది ఫోర్కి వెళ్ళింది, వైస్ ఫోర్గా ప్రకటించారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. పాకిస్తాన్ వాళ్ళకి ఆ రూల్ తెలియదు, వాళ్ళకి ఏ రూల్ చెప్పారో తెలియలేదు. అలాగే వాళ్ళు కాస్త ప్రెషర్లో ఉన్నారు కాబట్టి అది డెడ్ బాల్ అనుకున్నారు.
ఇన్ఫ్యాక్ట్ ఏమైంది అక్కడ, స్టంప్స్కి తగిలేగానే రిజ్వాన్ వచ్చి ఇట్లా ఎగిరాడు, అది గుడ్ బాల్, అది డెడ్ బాల్, అది అయిపోయింది ఇంకా. ఇలా పరిగెత్తేసరికి వాళ్ళకి అర్థం కాల. సో వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈ ఫ్రీ హిట్లో ఒక డాట్ బాల్ వచ్చింది కదా, అవుట్ అయిపోయాడు కదా అని చెప్పేసి ఆ ప్రెషర్లో అసలు రూల్నే మర్చిపోయారు వాళ్ళు. ది రూల్ క్లియర్లీ స్టేట్స్ స్టంప్స్కి తగిలి బాల్ వెళ్తే అది డెడ్ బాల్ కాదు అని. అందుకే అంపైర్లందరూ వాళ్ళకి కాస్త చెప్పి అది 3 రన్స్ అని చెప్పారు. ఇంకొకటి, డెడ్ బాల్ ఎప్పుడవుతుంది? ఇవాళ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది డెడ్ బాల్ అప్పుడు. ఏమైంది అది? బాల్ పైకి లేచి స్పైడీ క్యాంప్కి తగిలింది, అందుకే డెడ్ బాల్. ఇంకోటి, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ జరిగింది అనమాట, వేర్ యువరాజ్ ధోని ఇద్దరు కలిసి సెంచరీ కొట్టారు. అక్కడ ధోని 93 దగ్గర ఉండి గట్టిగా ఒక షాట్ పిస్తే స్పైడీ క్యాంప్ తగిలితే బాల్ డెడ్ బాల్ అన్నారు. బాల్ 6K పోయేది, డెడ్ బాల్ అన్నారు. ఇక్కడ అవుట్ అయ్యాడు, డెడ్ బాల్ అయ్యేది. దీన్ని మనం డెడ్ బాల్ అనుకుంటాం, మిగతా వాటిని కాదు. అలాగే ఏ అంపైర్లు అయితే ఇక్కడ మనం ఈ నో బాల్ గురించి మాట్లాడాము, కొన్ని అంపైరింగ్ ఎర్రర్స్ కూడా ఉన్నాయి. అది అక్షర్ పటేల్ది, అది ఎందుకు రన్ అవ్వటం నాకు ఇప్పటికీ తెలియదు. ఇంకోటి, ఇఫ్తికార్కి ఏదో షార్ట్ రన్ ఇచ్చారు, అది కూడా షార్ట్ రన్ కాదు, కొంచెం దాటినా కూడా సరిపోదు. సో అంపైరింగ్ ఎర్రర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ ఇష్యూలో మాత్రం ఆ నో బాల్ ఇందాక అన్నట్టుగానే తను అనుకుని తను చెప్పాడు. ఇక్కడ దాన్ని టెక్నికల్గా టెక్నాలజికల్గా ఎటు కూడా దాన్ని రివర్సల్ చేయలేము. ఒకవేళ ఇండియాకి అది నో బాల్ రాలేదంటే మనం కూడా బాధపడేవాళ్ళం, పాకిస్తాన్కి నో బాల్ వచ్చింది కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు. అండ్ అది డెడ్ బాల్ అయిపోయిందని చెప్పే వాళ్ళందరికీ కూడా రూల్స్ చూపించండి అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను ఈ వీడియోలో చేశాను. బట్ ఇవన్నీ కాదు మాట్లాడుకోవాల్సింది, మనం మాట్లాడుకోవాల్సింది కోహ్లీ క్లాస్ అండ్ ప్యూర్ డామినేషన్ గురించి. ఆ వీడియో కూడా చూడండి.